అఖిల పక్ష నాయకులు ఈ నిరుద్యోగ దీక్షకు హాజరైనటువంటి నిరుద్యోగ సోదరులారా యువకులారా విద్యార్థులారా దొంగ నోట్ల దొంగ ఓట్ల రాజ్యమొక రాజ్యమా లంచగొండి వెదవలిచ్చు సాక్ష్యమొక సాక్ష్యమా అని మహాకవి అన్నాడు దొంగ నోట్ల దొంగ దొంగ నోట్ల దొంగ ఓట్ల దొంగ నోట్ల రాజ్యమొక రాజ్యమా లంచగొండి వెదవలిచ్చు సాక్ష్యమొక సాక్ష్యమా అని చెప్పి మహాకవి శ్రీశ్రీ అన్నాడు ఇయల టిఎస్పిఎస్సి లీక్ అయితే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది అని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులు ప్రజాస్వామికవాదులు రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తా ఉంటే తన చేతిలో ఉన్నటువంటి సిట్ అనేటువంటి సంస్థని ఎంక్వైరీ చేసి కేవలం ఇద్దరు మాత్రమే దోషులు ఆ ఇద్దరిని వ్యవస్థనే తప్పుపడతారా అని చెప్పి ఈ రాష్ట్రంలో రేపటికి ముఖ్యమంత్రి కావాలి అని ఆశిస్తున్నటువంటి ఒక యువ నాయకుడు మాట్లాడటం అంటే ఇయాల ఈ రాజ్యం పోకడలా ఉంది ఈ రాష్ట్రం పోకడలా ఉంది మొత్తం నిరుద్యోగుల ఆవేదనని ఆందోళనని ఎట్లా అర్థం చేసుకుంటున్నారు అనేటువంటిది మన అందరం కూడా ఆలోచించాలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికమంతా ఆలోచించాలా పరీక్షా పేపర్ల లీకేజీ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఒక వ్యాపారం కేవలం ఏదో పొరపాటునో గ్రహపాటునో లీక్ అయ్యాయి కావు ఏడవ తరగతి పేపర్ నుంచి ప్రారంభిస్తే ఇవాళ అత్యున్నత స్థాయి టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ పేపర్లు కూడా లీక్ అవుతా ఉంటే ఈ లీకేజీకి అరికట్టాల్సినటువంటి ప్రభుత్వం ఈ రోజు వరకు ఒక్క ప్రెస్ మీట్ కూడా ప్రభుత్వం తరఫున పెట్టి మొత్తం దాని బాధ్యులు ఎవరో చెప్పలేని ఒక దుస్థితి రాష్ట్రంలో ఉందంటే ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉండదు తెలంగాణ సమాజమేనా తెలంగాణలో ఉన్నటువంటి యువతి యువకులు లక్షలాది మంది లేదు 36 లక్షల మందే కాదు మొత్తం లక్షలాది మంది కోట్లాది మంది వీళ్ళందరూ కూడా వీళ్ళ మౌనాన్ని ఏంటిగా ఈ ప్రభుత్వం చూస్తుంది అని చెప్పి మనం అందరం కూడా అడగాల్సినటువంటి ప్రశ్న ఉంది మౌనం వీడాలా మాట్లాడాలా ప్రశ్నించాలా ఈ ప్రభుత్వం అనేటువంటిది ఇలా కేవలం రాజప్రసాదంలో కూర్చొని మాట్లాడటం కాదు ఇవాళ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఇవాళ మొత్తం కూడా నిరుద్యోగులకు బాధలు సిటీ సెంట్రల్ లైబ్రరీ పై చూడండి ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ పై చూడండి ఏ కోచింగ్ సెంటర్లో పోయినా వేలాది మంది లక్షలాది రూపాయల్ని వాళ్ళ తల్లిదండ్రుల కష్టార్జితాన్ని మొత్తం పోసి పరీక్షలు రాస్తే ఆ పరీక్షలకే గ్యారంటీ లేకపోతే ఆ పరీక్షలకే గట్టి హామీ లేకపోతే నిరుద్యోగులు అనేటువంటి వాళ్ళ జీవితాలతోని ఈ ప్రభుత్వం ఆడుకుంటుందా లేదా ఆలోచించాలని చెప్పి అడుగుతా ఉన్నాం మేము ఈ ప్రభుత్వం ముందు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టాటలో ముందు వరుసలో ఉన్నటువంటి మేము ఈ తెలంగాణ ప్రభుత్వం ముందు ఒక డిమాండ్ పెట్టాం ప్రారంభం నుంచి ఒక డిమాండ్ పెట్టాం జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలా ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్మెంట్ జరపాలని చెప్పి డిమాండ్ చేశాం కానీ ప్రభుత్వానికి ఉలుకు లేదు పలుకు లేదు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు మొత్తం ఉద్యోగాలన్నీ ఎన్నికల ముందు ఫిల్అప్ చేసినట్టు నోటిఫికేషన్లు ఇచ్చి ఓ పక్క లీకేజ్ చేసి లక్షలాది రూపాయలకి దొంగలు పంచుకున్నట్టుగా ఇవాళ లక్షలాది రూపాయలు కాజేస్తూ ఇవాళ మన జీవితాలతోనే ఆడుకుంటున్న ఈ దుస్థితి చాలా అన్యాయమైంది అని చెప్పి ఆలోచించమని చెప్పి అడుగుతా ఉన్నాం అందుకే మనందరం అఖిలపక్షంగా ఏమడుగుతున్నాం సుప్రీంకోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించి దోషులు ఎవరో శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీ అందరికీ తెలుసు టెన్త్ పేపర్ తెలుగు లీక్ అయింది తెల్లారే హిందీ పేపర్ లీక్ అయింది హిందీ పేపర్ లీక్ అయిన 24 గంటల్లో తాము దొంగలెవరో చెప్పదలుచుకున్న వాళ్ళని మొత్తం తేల్చి దొంగల గురించి చెప్పింది మొత్తం ఏవనే అటువంటి రాజకీయ నాయకులను కూడా పెట్టింది మరే 35-36 రోజులైన తర్వాత టిఎస్పిఎస్సిలో ఎందుకు దొంగల్ని బయట పెట్టలేకపోతా ఉంది దొంగల్ని ఎందుకు రక్షిస్తుంది ప్రభుత్వం ఎందుకు లక్షలాది మంది నిరుద్యోగ సోదరులతోనే ఆడుకుంటుంది అని చెప్పి అడుగుతా ఉన్నాం అందుకే మేము చెప్పేది ఏంటంటే మనందరం నమ్మాం ఏమని తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయి ఆ తెలంగాణ గోస తీరుతుంది
తెలంగాణలో యువత ఆశలు తీరుతాయి ఆకాంక్షలు నెరవేరుతాయి అని చెప్పి మనందరం భావించాం నమ్మాం నమ్మిన తర్వాత కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇయాల తన పార్టీ పేరులో తెలంగాణను తీసేసుకున్నది అదో రాజకీయం కావచ్చు కానీ ఇయాల మీ అడిగినంత నమ్మకం పెట్టుకొని నిరుద్యోగుల ఆత్మహుతి చేసుకొని 1100 మంది బలిదానాలు చేసి మంటలకి ఆవుతవుతున్నా తన ఒంటి మీద తన పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ అని చనిపోయినటువంటి శ్రీకాంతాచారి నుంచి ఇషాన్ రెడ్డి దాకా ఆత్మలు ఈరోజు తెలంగాణలో 8 సంవత్సరాల నుంచి ఘోషించట్లేదా అని చెప్పి మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే నాకు ఒక చిన్న విషయం గుర్తొస్తుందని చెప్పి నేను ముగిస్తాను. ఒక పిల్లగాడు గట్టు మీద నుంచి పోతున్నాడట. గట్టు మీద నుంచి పోతా ఉంటే ఊళ్ళోళ్ళు చేపల కోసం వలేశారు నీళ్ళల్లో. చేపలకు బదులు మొసలు పడిందట దాంట్లో. మొసలు పడుతుంటే పోయే అబ్బాయిని పిలిచి మొసలు అడిగిందట, అమ్మ బాబు బాబు కాసేపు ఆగితే నన్ను చంపేటట్టున్నది, నన్ను తీయవా బయటికి అన్నాడట. పాప ఈ బాబు అమాయకంగా ఏమన్నాడంటే, అమ్మో నువ్వు ముసలివి కదా, నిన్ను రక్షిస్తే నా ప్రాణానికి కానేమో నేను రక్షిస్తాని ఎట్ట రక్షిస్తా అన్నాడట. వలలో ఉన్న మొసలు అన్నదట, అయ్యా బాబు నా ప్రాణం మీదకి వచ్చింది, కాసేపు ఆగితే చంపుతారు, నా ప్రాణాలు రక్షించేవాడికి ఎవడన్నా హాని చేస్తాడా, నీకు దండం పెడతా రక్షించవయ్యా అన్నదట. సర్లే అని చెప్పి పాపం ఈ బాబు వల కట్లిప్పి మొసల్ని నీళ్ళల్లోకి వదిలాడు. అది నీళ్ళల్లోకి చెంగున దూకింది, అబ్బాయి కాలు పట్టుకుంది తింటను ఉంటుంది. ఈ అబ్బాయి ఏమంటున్నాడు, అయ్యో మోసం అయ్యో దగ అంటున్నాడు. ఏంది రా అన్నదట మొసలి, మోసం దగ అన్నదట. ఏంటి రా అని మళ్ళీ చెప్పు గట్టిగా అంటే మోసం దగ అన్నదట అన్నాడు ఈ అబ్బాయి. అంటే ఎవరు చెప్పిర్రా నీకంటే, మా కోదండరావు సార్ చెప్పిండు, మా ప్రవీణ్ కుమార్ సార్ చెప్పిండు, లేదా మా తెలంగాణ సమాజం చెప్పింది, మా వాళ్ళందరూ చెప్పారంటే ఏం చెప్పారా, మా అమ్మ చెప్పింది అంటే ఏం చెప్పారంటే, నమ్మినోడిని మోసం చేయొద్దురా అని చెప్పింది అని చెప్పారు. ఏందిరా మళ్ళీ ఒకసారి చెప్పంటే, నమ్మినోడిని మోసం చేయొద్దురా ఎప్పుడైనా అని చెప్పిండ్రు వీళ్ళంతరా అని చెప్పారట. అప్పుడు ఆ మొసలు అనేదట పక్కన నవ్వి, ఒరే పిచ్చోడా నీకు ఎవ మీ అమ్మ చెప్పినా మీ నాన్న చెప్పినా మీ సారు చెప్పినా నమ్మినోడే కదరా మోసం చేసేది, నమ్మనోడిని ఎవడైనా ఏమైనా చేస్తాడా, నమ్మినోడేరా ఈ లోకం అంతా మోసం చేసేది, నమ్మనోడిని ఎవడు చేయరా అనరట. అందుకనే నమ్మినాం తెలంగాణ తెచ్చుకున్నాం, నమ్మినాం ఉద్యోగాలు వస్తాయనుకున్నాం, ఆశపడ్డాం మన ఇంటింటికో ఉద్యోగం వస్తుంది అనుకున్నాం, నీళ్ళు వస్తాయనుకున్నాం, తెలంగాణ ప్రజాస్వామికంగా ఉంటుందనుకున్నాం, తెలంగాణలో ధర్నా చౌకులు వెళ్ళే వద్దంటే ధర్నాలు చేయకుండా మన డిమాండ్లన్నీ పరిష్కరిస్తారని చెప్పి అనుకున్నాం. కానీ మరో నిజాం పరిపాలనలాగా మారుతుందని మనం అనుకున్నామా, నమ్మినోడే మోసం చేస్తారని చెప్పి అనుకున్నామా. అందుకే ఆ నమ్మి ఉన్న తెలంగాణ మట్టి సమాజం, పోరాట సమాజం, తెలంగాణలో విశ్వాసంతో బతుకుతున్న మట్టి మనుషులు నమ్మకంతో ఉంటే ఇవాళ పుట్టాల పప్పులు అమ్ముకున్నట్టుగా టీఎస్పీఎస్సీ పేపర్లు నమ్ముకొని మన జీవితాలతో ఆడుకుంటున్నటువంటి స్థితి ఇవాళ ఉంది. అందుకని అడుగుతున్నాం, రాసిన పరీక్ష రాసిన ప్రతి విద్యార్థికి 1,00,000 రూపాయలు ఇవ్వాలా ఈ ప్రభుత్వం బాధ్యతను అడుగుతున్నాం. మీరందరూ ఓకే అంటారా చెప్పండి మిత్రులారా, 1,00,000 రూపాయలు ఇవ్వాలా ఈ ప్రభుత్వం ఇవ్వాలా? అదేవిధంగా సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపించాలా? అందుకనే దొంగలు ఎవరో బయటపడాలా? ఈ దీనికి కారణమైనటువంటి ఎవరైతే టీఎస్పీఎస్సీ యంత్రాంగం ఉందో మళ్ళా వాళ్లే పరీక్షలు నడిపితే ఇంకాస్త పకడ్బందీగా అమ్ముకొని సొమ్ము చేసుకునే రకం తప్ప మరొకటి కాదు. కాబట్టి దాన్ని ప్రక్షాళన చేయాలి. ఈ డిమాండ్లతోని ముందుకు పోదామని, ఈ అఖిల పక్ష పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని, ఈ పోరాటంలో సిపిఐఎంఎల్ ప్రజాబంధ పార్టీ ముందు వరుసలో ఉంటుందని, మీ అందరికీ మద్దతు ఇస్తున్నామని. ఇది నిరుద్యోగుల పోరాటం, నిరుద్యోగుల ఆకారం, రాజకీయ పోరాటం కాదు, నిరుద్యోగుల పోరాటంగా దీన్ని ముందు తీసుకుపోవాలని చెప్పి కోరుతూ మీ అందరికీ సలాం చెప్తూ ముగిస్తున్నాను మిత్రులారా.